हेलो फ्रेंड्स, सुधा मै चैनल की स्वागत। नेनु बीरकाय पेसर उप्पु कांबिनेशन लो चेस्तुन्ना। दांट्लोकि बीरकाय पोट्टु तीसि इला कोसि पेट्टुकुन्ना, उल्लिपाय कूडा इला तरिगि पेट्टुकुन्ना, पेसरपप्पु तीसि पेट्टुकुन्ना, टमाटा, कोत्तिमीर, करिवेपाकु इवि कूडा इंदुलोकि एक्स्ट्रा ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవి వేసుకోవాలి కంపల్సరీ. ఇవి ఇప్పటికిప్పుడు రెడీ చేసుకున్న పదార్థాలు, అందుకని చూపిస్తున్నా. సరే, ఈ పెసరపప్పు ఈ బీరకాయల్లో ఎప్పుడు వేయాలనేది చూపిస్తా, ఎలా వేయాలనేది కూడా చూపిస్తా. నేను చిన్న కుక్కర్ గిన్నె పెట్టుకున్నా, మామూలుగానే ఉడికిస్తా కానీ కుక్కర్ గిన్నె పెట్టుకున్నా. ఇందులో ఆయిల్ వేసుకో, ఇది వాడిన నూనె ఉంది అందుకే కలర్ అలా ఉంది, ఏమనుకోవద్దు. కొన్ని పోపు గింజలు వేసుకుందాం. వాడిన నూనె మరోసారి మరీ వేడెక్కనివ్వకుండా వాడాలి. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ వేస్తాం. కొంచెం వేగినాక ఇంట్లో ఇప్పుడే పెసరపప్పు ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే ఇది నూనెలో గోలుతుంది, మంచి రుచి వస్తుంది. అందరూ బీరకాయ వేసుకున్నాక పెసరపప్పు వేస్తారు, కానీ ఇలా వేసుకుంటే ఈ బీరకాయలకు పెసరపప్పు ఎప్పుడు కూడా ముందే వేస్తే నూనెలో వేగుతుంది, మంచి రుచి వస్తుంది. కొంచెం వేగనివ్వాలి. వేగింది, కొంచెం అల్లం వెల్లిపాయ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు బీరకాయ కొంచెం ఇందులోకి ఉప్పు, ఉప్పు మన రుచికి సరిపడా వేసుకోవాలి. పసుపు, కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి అవి ఏమి వేయలేదు. కొంచెం ధనియాల పొడి వేస్తాను. కొంచెంసేపు మూత పెట్టు. కొంచెం
కొంచెం నూనెలో ఉడకాలి కొంచెం మూత తీసిన కొద్దిగా వాటర్ వేసుకోవాలి పెసరపప్పు వేసినం కదా అడగంటుతుంది ఆ పెసరపప్పు వాటర్ని పీల్చేస్తుంది మామూలుగా ఈ బీరకాయలకి వాటర్ అక్కర్లేదు కానీ కొంచెం ఇలాగ వేసుకుంటే గంటె తిరిగేలాగా అంటే స్పూన్ ఇలా తిరిగేలాగా వేసుకొని నాకు నీళ్ళు అంటే అడుగంటద్దు అనుకుంటే కొంచెం పైన వాటర్ పెట్టుకోవాలి ఇలాగా దమ్కేసినట్టు మంచిగా ఉడుకుతుంది ఒక 5 నిమిషాలలో ఉడికిపోతుంది అప్పుడు స్టవ్ పెట్టేయటం ఈ కూరలో ఉన్న నీళ్ళు ఆవిరి కాకుండా ఉండాలంటే పైన నీళ్ళు వేసుకోవాలి ఇలా పైన నీళ్ళు వేసుకుంటే లోపల ఉన్న నీళ్ళు తగ్గిపోకుండా మంచిగా ఉడుకుతుంది అందుకని పైన నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఉడికిందా చూసుకుందాం ఈ వాటర్ జాగ్రత్తగా తీసి పడేయాలి పడేసి కింద చూసుకోవాలి నీలర అలానే ఉంటాయి అన్నట్టు కొంచెం కొద్దిగా తగ్గుతాయి మరీ ఎక్కువ తగ్గిపో ఇలా కొంచెం ఈ పెసరపప్పు కొంచెం అంటే ఇలాగ ఉడికి ఉడకకుండా ఉంటేనే రుచి మరీ మెత్తగా ఉడకనివ్వద్దు ఇప్పుడు బీరకాయ కూడా ఉడికింది అంత కంప్లీట్గా ఉడికిపోయింది ఇదండి నేను చేసిన కూర ఈరోజు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సరేనండి ఉంటానండి స్టవ్ కట్టేయాలి బీరకాయ కూర నిమిషాల్లో అవుతుందండి ఈజీగా పెసరపప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది మీరు చేసుకోండి మీరు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సరేనండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉంటానండి